నమస్తే, వెల్కమ్ టు ఆద్య మీడియా. నేను మీ స్వర్ణ. హలో బాలు. హాయ్ స్వర్ణ. ప్రస్తుతం రాము బాణం ఫేమ్ డింపుల్ హైతీకి సంబంధించి ఒక బ్రేకింగ్ న్యూస్ నడుస్తూ ఉంది, రైట్? అంటే యూనిఫామ్ లో ఉన్న పోలీసుల పైన, పోలీసు వాహనం పైన ఆమె కాస్త దురుసుగా ప్రవర్తించారు అంటూ. అంటే ఒక సెలబ్రిటీ హోదాలో ఉన్నప్పుడు ఇలాంటి గవర్నమెంట్ ఎంప్లాయీస్ మీద, లేకపోతే ప్రభుత్వ అధికారుల మీద ఇలా నిర్లక్ష్యంగా వ్యవహరించడం అనేది కాస్త తప్పే, రైట్? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం జరిగింది ఒక అనాలిసిస్ గా చెప్పండి. డింపుల్ హయాతి విషయానికి వచ్చేసరికి ఇక్కడ ఎట్లా చూడాలి అంటే, దీన్ని తను ఒక సెలబ్రిటీగానో లేకపోతే అవతల ఉన్నది ఒక పోలీస్ అంటే ట్రాఫిక్ పోలీస్ ఆఫీసర్గానో కాకుండా, వీళ్ళిద్దరూ ఒక అపార్ట్మెంట్లో ఉన్నటువంటి ఇద్దరు ఫ్లాట్మేట్స్ కింద దీన్ని మనం పరిగణించాలి. ఎందుకంటే వీళ్ళిద్దరి మధ్య ఉన్నటువంటి గొడవ ఏదైతే ఉందో, ఇది బయట ఎక్కడో ఒకసారి కలిసినటువంటి సంఘటనలో అనుకోకుండా జరిగిన సంఘటనో ఖచ్చితంగా కాదు అని చెప్పేసి రాహుల్ హెగ్డే ఎవరైతే ట్రాఫిక్ డీసీపీ ఆయన కేసు పెట్టాడో 3 సెక్షన్స్ కింద డింపుల్ హయాతి మీద, అలాగే తనకి కాబోయే భర్త డేవిడ్ పైన పెట్టిన కేసుల్ని వీళ్ళిద్దరూ ఒక అపార్ట్మెంట్స్ కొలీగ్స్గా ఫ్లాట్మేట్స్గా మాత్రమే మనం పరిగణించాలి. జరిగిన విషయం ఏంటి అంటే, ఒకే పార్కింగ్ స్లాట్లో ఇద్దరు పక్క పక్కన ఇద్దరు కార్ పార్కింగ్లు ఉండే నేపథ్యంలో ట్రాఫిక్ డీసీపీ రాహుల్ హెగ్డే గారి కారుకి అడ్డంగా పలుమార్లు డింపుల్ హయాతి తన కారును తీసి అడ్డంగా పెట్టడం, అదేవిధంగా తన కారుకి నైట్ టైమ్స్ ఎప్పుడైనా హడావుడిగా వెళ్లాల్సి వచ్చినప్పుడు వీళ్ల కారు అడ్డంగా ఉండడం వల్ల ఇట్లా పలుమార్లు డింపుల్ హయాతిని చాలా కన్విన్స్గా లేకపోతే చాలా కూల్గా రిక్వెస్ట్గా అడిగినప్పటికీ కూడాను చాలా దురుసుగా ప్రవర్తించిందని చెప్పేసి ఆయన చేస్తున్నటువంటి ప్రధాన ఆరోపణ. సో ఇక్కడ ఏంటంటే, ఇద్దరు ఫ్లాట్మేట్స్ మధ్య ఉన్నటువంటి గొడవగా చూడాలి, ఇద్దరు సెలబ్రిటీలా గవర్నమెంట్ ఎంప్లాయీస్ అని కాకుండా ఇద్దరు ఫ్లాట్మేట్స్ గొడవ కింద చూడాలి. కాకపోతే అవతల ఉన్నటువంటి వ్యక్తి ట్రాఫిక్ పోలీస్ కాబట్టి ఆ సెక్షన్స్ అన్నీ తనకు తెలుసు కాబట్టి ఏ సెక్షన్స్ కింద గొడవ జరిగిందో ఆ సెక్షన్స్ కింద ఆయన కేసు పెట్టడం జరిగింది. ఇకపోతే డింపుల్ హయాతి సంబంధించినంత వరకు ఆమె ట్వీట్లు పెడుతుందంటే, ఎప్పటికైనా అంటే నువ్వు గవర్నమెంట్ ఆఫీసర్ అయినప్పటికీ కూడాను కాలం ఖచ్చితంగా దీనికి తగిన సమాధానం చెప్తుంది అంటూ ఆమె ట్వీట్లు పెట్టడం జరిగింది. సో ఓవరాల్గా ఇది ఇక్కడ జరిగింది ఏంటంటే, డింపుల్ హయాతి మీద ఆమె భర్త మీద పెట్టినటువంటి కేసు ఈ ట్రాఫిక్ పోలీస్ డైరెక్ట్గా ఆయన పెట్టకుండా ఆయన కార్ డ్రైవర్ ద్వారా ఈ కేసుకు సంబంధించి కేసు పెట్టించడం జరిగింది. వీళ్ళు అంటున్నది ఏంటంటే, డింపుల్ హయాతి అంటున్న మాటలు ఏంటంటే, రోడ్డు మీద ఉన్నటువంటి ఈ ట్రాఫిక్ కోన్స్ ఏవైతే ఉంటాయో అవి తీసుకొచ్చి మా కారు అడ్డంగా పెడుతున్నారు, మేము పలుమార్లు ఆ కారు అవి పక్కకి తోసుకొని మేము వెళ్ళాల్సి వచ్చిందండి అని ఆమె తరఫు చెప్తున్నట్టు ఆమె వాదన. మరో పక్కన ఈ రోడ్డు మీద ఉండేటువంటి ఫుట్పాత్స్ ఏవైతే ఉంటాయో వాటికి సంబంధించిన ఇటుకలు తీసుకొచ్చి ఎందుకు ఒక ప్రైవేట్ ప్రాపర్టీ అయినటువంటి అపార్ట్మెంట్స్లోకి ఎట్లా వచ్చినాయి, అవన్నీ తీసుకొచ్చి ఎట్లా అడ్డంగా పెడతారంటూ, ఇది డింపుల్ హయాతి వర్షన్. ఒక పక్కన ఆయనది ఆయన వర్షన్ అలా ఉంటే మరో పక్కన డింపుల్ హయాతి వర్షన్ ఇట్లా ఉంది. ఇద్దరు వర్షన్స్ ఒకరికొకరు ఈగో క్లాషింగ్స్ దీన్ని పరిగణించాల్సింది తప్పిస్తే మనకి దీనికి సంబంధించి మూడో వ్యక్తి ఇన్వాల్వ్మెంట్ కానీ లేకపోతే ఆ ట్రాఫిక్ ఉల్లంఘనకు సంబంధించి మాత్రం ఏమాత్రం కాదు. కేవలం ఒక సెల్లర్ పార్కింగ్లో ఇద్దరు వ్యక్తుల యొక్క ఈగోకి పోయిన సందర్భంలో అదృష్టమో దురదృష్టమో, ఇందులో డింపుల్ హయాతికి ఒక దురదృష్టం ఏంటంటే అవతల ఉన్న వ్యక్తి ట్రాఫిక్ పోలీస్ అవ్వడం అది కొంత ఖచ్చితంగా తనకి దురదృష్టకరమని చెప్పాలి. ఎందుకంటే పలుమార్లు హెచ్చరించినప్పటికీ కూడా చివరిలో మాత్రమే కేసు ఫైల్ చేయడం జరిగింది. దీనికి సంబంధించి ఆమె ఏం చెప్తున్నారంటే, ఒక సెలబ్రిటీ అనే సంగతి చూడకుండా నన్ను 3 గంటల సేపు పాటు అట్లా ఒక పోలీస్ స్టేషన్లో కూర్చోబెట్టేశారు, ఏం సమాధానం చెప్పకుండా అన్నది, ఇది పూర్తిగా డింపుల్ హయాతి యొక్క వెర్షన్. సో ఓవరాల్గా ఈ కేసుకు సంబంధించి అంటే చిన్న పెట్టి కేసు, దీంట్లో పెద్దగా సీరియస్గా తీసుకోవాల్సింది అయితే ఏమి లేదు. రేపు పొద్దున కోర్టుకు వెళ్ళిన తర్వాత దీనికి జరిగిన వాదోపవాదం విన్న తర్వాత ఏదైతే ఉంటుందో ఖచ్చితంగా అది ఒక ఫైన్తోనో లేకపోతే ఏదైనా వీళ్ళిద్దరూ పోనీ కొన్ని కేసెస్ కోర్టు బయట సాల్వ్ అయిపోతుంటాయి మధ్యవర్తిత్వంతోనో లేకపోతే కేసు కోర్టు బయట తేల్చుకునే విషయాలు, వీళ్ళిద్దరి మధ్య ఒక అండర్స్టాండింగ్స్ వస్తే ఇది పెద్ద కేసు కాదు. ఏదైనా డింపుల్ హయాతి మనం ఎంత సెలబ్రిటీ స్టేటస్లో ఉన్నా కానీ బ్యూరోక్రసీని మనము అతిక్రమించో బ్యూరోక్రసీని కాదనో మనం ఖచ్చితంగా ఏం చేయలేము. అందుకు ఈ మధ్యకాలంలో బిగ్ బి అమితాబ్ బచ్చన్ కూడా అందుకు లోబడే ఆయన మీద ఒక కేసు ఫైల్ అవ్వడం ఇదే ట్రాఫిక్ సంబంధించి. ఏదేమైనప్పటికీ కూడా మనం ఎంత సెలబ్రిటీస్ అయినప్పటికీ కూడాను పోలీస్ వ్యవస్థతో న్యాయ వ్యవస్థతో అదేవిధంగా మనకి బ్యూరోక్రసీతో
ఖచ్చితంగా పెట్టుకోకూడదని చెప్పేసి ఇటువంటి చిన్న చిన్న సంఘటనలు మనకు రుజువు అవుతూ ఉంటాయి. బాలు, జనరల్ గా అపార్ట్మెంట్స్ దగ్గరకు వచ్చేసరికి చాలా చిన్న చిన్న ప్లేసెస్ ఉంటాయి, పైగా ఈ సిటీస్ లో ముంబైలో అయితే మనకు జాగాలే ఉండవు. అవును, అలాంటప్పుడు వీళ్ళు అడ్జస్ట్ కావాలి, వాళ్ళు అడ్జస్ట్ కావాలి. ఇక్కడ మనం చూస్తే తన సెలబ్రిటీ అయిపోయింది, వాళ్ళేమో పోలీసు ఉన్నతాధికారులు అయిపోయారు. సో దీని వల్ల ఇగో క్లాషెస్ అనుకోవచ్చు. నేను ఎంత పెద్ద సెలబ్రిటీని నా కార్ దగ్గరే పెడతావా అంటే తిను, నేను కూడా మంచి హోదాలోనే ఉన్నాను, నువ్వు నాకు ఇలా పెడతావా అంటే ఇది. సో ఈ ఈగో క్లాషెస్ వల్ల ఇబ్బందులు ఏమో తప్ప దీన్ని పెద్దగా చూడాల్సిన అవసరం ఉంది అంటారు. అంటే మనం మీడియాలో వస్తున్న కథనాల ప్రకారం ఏదో పెద్ద ఇన్సిడెంట్ జరిగినట్లుగా మనకు కనిపిస్తుంది కదా, ఎట్లా చూడాలి? అంటే పెద్ద ఇన్సిడెంట్ అని చెప్పేసి మనకిగా కనిపించదు, డింపుల్ హయాతికి మాత్రమే దీనికి సంబంధించి ఎఫెక్ట్ జరుగుతుంది. ఈ ఇందాక ఏదైతే చెప్పానో, రాజుకు కోపం వచ్చినా మనకే నష్టం, మనకు కోపం వచ్చినా మనకే నష్టం అని ఎట్లయితే సామెత ఉందో, అటు పక్కన పోలీసు వాళ్ళతో మనకి కోపం వచ్చినా మనకే నష్టం, పోలీసు వాళ్ళ కోపం వచ్చినా మనకే నష్టం, ఇదే నష్టము ఈ డింపుల్ హయాతి విషయంలో కూడా జరిగింది. ఎందుకంటే ఇప్పుడు కేసు ఫైల్ అయ్యింది డింపుల్ హయాతి మీద. డింపుల్ హయాతి ఏముంటుంది, నేను చాలా సందర్భాలలో నా కారుకి పార్కింగ్ సంబంధించిన కోన్స్ అడ్డంగా పెట్టారని నేను కేసు పెట్టాలనుకున్నా కానీ ఎందుకులే పోనీలే అని చెప్పేసి నేను కేసు పెట్టలేదు. ఈ లోపలే పోలీసు వాళ్ళు కాబట్టి చేతిలో వాళ్ళ చేతిలో పవర్ ఉంటుంది కాబట్టి నా మీద కేసు పెట్టారని చెప్పేసి తన వైపు ఉన్నటువంటి ఆ ఎలిగేషన్ ఏదైతే తను చెప్పుకుంటూ వచ్చింది. ఏదేమైనా ఎప్పటికీ కూడాను ఇందాక అనుకున్నట్లుగా రాజు కోపం వచ్చినా ప్రజలకే నష్టం, ప్రజల కోపం వచ్చినా ప్రజలకే నష్టం. ఈ వ్యవహారంలో ఓవరాల్గా తీసుకున్నట్లయితే ఆల్రెడీ కేసు ఫైల్ అయిపోయింది, ఇక కోర్టుకు వెళ్ళిన తర్వాత అక్కడ జడ్జి గారు ఏం చెప్తారనేది దానికి సంబంధించి ఇందాక అనుకున్నట్టుగా పెద్ద విషయం కాకపోవచ్చు. కాకపోతే అంటే ఈ ఈగో క్లాషెస్కి పోకుండా గనక ఎవరో ఒకళ్ళు తగ్గితే, అది ఎవరు తగ్గాల్సి వచ్చిందంటే ఖచ్చితంగా డింపుల్ హయాతి మాత్రమే తగ్గాలి. ఎందుకంటే ఇప్పుడు కేసు ఫైల్ అయిన తరమీద ఈ అన్లెస్ అదర్వైజ్ మానవతా దృక్పథంతో ట్రాఫిక్ డీసీపీ రాహుల్ తన ఏదైనా తగ్గి ఆ కేసు విత్డ్రా చేసుకుంటే తప్పిస్తే, సాధారణంగా ఒకసారి కేసు ఫైల్ అయిన తర్వాత అట్లా విత్డ్రా చేసుకోవడం అనేది పోలీస్ తరఫు నుంచి ఖచ్చితంగా ఉండదు. కాబట్టి ఖచ్చితంగా డింపుల్ హయాతి మాత్రమే ఒక రెండు మూడు మెట్లు కిందకి దిగైనా సరే ఏదైనా జరిగిన దానికి తన తరఫు నుంచి ఏదైనా ఒక అపాలజీ చెప్పడమో లేకపోతే కోర్టుకి వెళ్ళిన తర్వాత కోర్టులో జడ్జి గారు ఏం చెప్తే దానికి యాక్సెప్ట్ చేయడం తప్పిస్తే, నాకు తెలిసి డింపుల్ హయాతికి ఇంకా వేరే ఆప్షన్ లేదు. రైట్, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇది కోర్టు వరకు వెళితే కనుక ఎలా చూడొచ్చు అంటారు, ఎందుకంటే ఇది నా ప్లేస్ లో వాళ్లే నన్ను హెరాస్ చేస్తున్నారు అంటూ డింపుల్ ఆరోపిస్తున్నారు. సో వీళ్ళు మేమది కాదు నన్ను, అండ్ డింపుల్ చెప్తున్నారు నన్ను 3 hours కూర్చోబెట్టారు అని, అండ్ వాళ్ళు చెప్తున్నారు డింపుల్ది తప్పుంది అని. బట్ ఇక్కడ డింపుల్ మనకి క్లియర్ గా కనిపించింది అంటే కాల్తో తన్నడం, ఇలాంటివి కొన్ని చర్యలు సీసీ కెమెరాలు బయటపడ్డాయి. సో అదైతే తప్పే కదా మరి, సో దానికి ఎటువంటి చర్యలు తీసుకునే అవకాశం ఉంది? అది చిత్రం కదా, ఇది క్యాట్ అండ్ రాబిట్ కి సంబంధించినటువంటి ఒక రేస్ లాంటిది. ఒకళ్ళు ముందర ఒకళ్ళు వెనక, ఒకళ్ళు ముందర ఒకళ్ళ వెనక అనేటువంటి ఏదైతే ఆ గేమ్ ఉంటుందో సేమ్ అట్లాంటిదే. నా పార్కింగ్ కి, నా కార్ పార్కింగ్ కి నువ్వు అడ్డం చెప్పావని ఒకళ్ళు, లేదా నా కార్ పార్కింగ్ కి ఈ కోన్స్ అడ్డం తీసుకొచ్చి పెట్టారని చెప్పేసి డింపుల్ హయాతి, అంటే ఒకళ్ళ మీద ఒకళ్ళు ఉన్నటువంటి ఈ ఆధిపత్య ధోరణికి సంబంధించి మాత్రమే, ఈ ఈగో క్లాషెస్ సంబంధించి మాత్రమే వీళ్ళిద్దరి పర్సనల్ గ్లడ్జెస్ ఏవైతే ఉన్నాయో అవి తీసుకొచ్చి ఒకళ్ళ మీద ఒకళ్ళు ఎఫెక్ట్ అయ్యేలా వచ్చింది. ఓవరాల్గా ఇట్లాంటి చిన్న చిన్న ఇష్యూస్ అనేది ప్రతి ఒక్కరికి సహజమే ఉంటుంది. ఏ సెలబ్రిటీస్ తరఫు అంటే ఖచ్చితంగా ఎవరో ఒక పెద్ద అడ్వకేట్ దీనికి సంబంధించి వాళ్ళ తరఫు వకాలతో తీసుకొని వాదించుకుంటారు. ఒకవేళ దీని జడ్జి గారు కూడా సీరియస్గా తీసుకొని ఏదైనా ఉంటే తప్పిస్తే, లేకపోతే ఇట్స్ చాలా వెరీ సిల్లీ థింగ్, ఇది చాలా పెట్టి ఇష్యూ. మహా అయితే ఒకవేళ ఫైన్ వేస్తే ఫైన్ వేస్తుండొచ్చు, లేకపోతే కాంప్రమైజ్ అయిపోతే కనుక ఇంకా చాలా సింపుల్ మెథడ్లో ఈ కేసు క్లోజ్ అయిపోయే అవకాశం ఖచ్చితంగా ఉంది. థ్యాంక్ యూ బాలు. రైట్, థ్యాంక్ యూ స్వర్ణం.